నిర్ణయాలు దాని ప్రభావం మీదే ప్రజలు తీర్పులు ఇస్తారని రుజువైంది ఎన్నికల్లో. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పెద్ద ఎత్తున అసెంబ్లీ సీట్లను గెలిచి అధికారంలోకి రావడం జరిగింది. అంతా మీకు తెలుసు. 4 సంవత్సరాల పరిపాలనని ఆయన అప్పుడే చెప్పేస్తున్నారు. ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం లేదని, పత్రికా స్వేచ్ఛ అంతా హరించుకుపోయిందని, బీహార్ లాగా రాష్ట్రం అయిపోయిందని, గుండాయిజం రాష్ట్రంలో సాగుతుందని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి మీ పరిపాలన ఎలా జరిగిందో మీరు చూసుకున్నారా? ఎంత అప్రతిష్ట పాలయ్యిందో అప్పుడు రాష్ట్రం, ఎంత ధనం దోపిడీ అయిపోయిందో, ఎన్ని వ్యవస్థల్ని మీరు నాశనం చేశారో. ఈవేళ అవన్నీ సరిదిద్దడానికి చాలా టైం పడుతుంది. నేను ఆనాడే చెప్పాను, మీరు వ్యవస్థలను పాడు చేసి పరిపాలన అంటే మీ చుట్టూ తిరిగినటువంటి, మీకు అనుకూలమైనటువంటి వారికి దోచిపెట్టడాని కోసమని ఎన్ని అక్రమాలు చేశారు. చివరికి జపాన్ నుంచి మన అమరావతిలో డిజైన్స్ కోసం అడిగినటువంటి ఒక జపాన్ సంస్థకు చెందిన ప్రతినిధి చెప్పాడు చివరిగా, బీహార్ని మేము ఒక కార్యక్రమం అక్కడ చేస్తున్నాము, బీహార్ చాలా మెరుగ్గా ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే, ఆంధ్రప్రదేశ్లో అయోమయం ఉంది, అవినీతి ఉంది, పద్ధతి ప్రకారం దోపిడీ ఉంది, ఇక్కడ పూర్తిగా అన్ని పద్ధతులు సర్వనాశనం చేసి స్వార్థపూరితమైన పాలన జరుగుతుందని ఆయన చెప్పాడు. ఆయన చెప్పే వరకు చాలా విషయాలు చాలా మందికి తెలియలేదు, అతను చెప్పిన తర్వాత అర్థమైంది. బీహార్ కంటే అధ్వానమైన పాలన చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో సాగిందన్నది ఆ ఒక్క మాట చాలు నేను అంటాను. మీరు ఎన్ని ఓట్లు మీకు అనుకూలంగా రాయించుకున్నా, ఎన్ని పొగట్లు మీరు చేయించినా చూసినట్లు. అలాగే ఒక కాంట్రాక్టు మీరు ఎలా చేసేవాళ్ళు, ఒక కాంట్రాక్టు ఏది మీకు డబ్బు దోచిపెట్టడానికి అవకాశం ఉంటుందో అది గుర్తించడం, అక్కడ ప్రజల అవసరంతో ప్రాంతం అవసరంతో సంబంధం లేదు. ఆ కాంట్రాక్ట్ని అది కాంట్రాక్ట్ నిర్వహించే వ్యక్తి రూపొందించుకోవడం, అతని ఇష్టానుసారం ధరలు పెంచి రేట్లు పెంచి వందలాది కోట్ల రూపాయలకి అతను టెండర్ అతను ఖరారు అయ్యేటట్లు మీ అందరూ రాష్ట్ర ప్రభుత్వంతో ఊడిగం చేయడం, అతను సంపాదించిన డబ్బు నుంచే మీరు వాటాలకి కక్కుర్తుపడ్డాం. ఇదే కదా మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. నేడు చూడండి, 100 కోట్ల రూపాయలు దాటినటువంటి టెండర్ ఏది ప్రభుత్వం ఆహ్వానించినా అది జ్యుడిషియల్ స్క్రూటినీకి వెళ్లాలన్నటువంటి చట్టాన్ని తెచ్చి కమిషనర్ని జ్యుడిషియల్ దీంట్ని ఫోరంని ఏర్పాటు చేసి దానికి ఫస్ట్ మొదట 100 కోట్ల రూపాయల టెండర్ని ఆ స్క్రూటినీకి పంపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భం మనవి చేస్తుంది. దీనికి ధైర్యం కావాలి, గెట్స్ కావాలి. మీరా విమర్శించేది, మీకు విమర్శించిన అయితే ఇంకో పార్టీ మాట్లాడండి పర్వాలేదు. ఎంత గబ్బు పట్టించినారు మీరు, ఎంత సర్వనాశనం చేశారు మీరు. ఆఖరికి గ్రామంలో చెట్టని నీరని పుట్టని గట్టని ప్రభుత్వ నిధులు కొలగొడుతుంటే కొలగొడ్డం మా సర్వహక్కు అన్నట్టుగా మీరు అక్కడ వ్యవహరించినారు. ఏ కంప్లైంట్కు ఒక యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం లేదు. మీరే ఇప్పుడు మాట్లాడతారు, పత్రికా స్వేచ్ఛ హరించామంటారు. ఈ 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చట్టం తెచ్చిందా, అదనంగా ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్స్ ని విడుదల చేసిందా, ఏ పత్రిక అధిపతినో పత్రికల వార్తలు రాసినటువంటి పత్రిక మిత్రులనో ఎవరినైనా కేసులు వేసిందా, ఎక్కడ హరించడం జరిగిందండి? మీరు చెప్పండి, రాష్ట్రంలో మీరు ఏం చెప్తే అది రాసే పత్రికలు ఉంటే వారి చేత రాయించి అందరికి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు కదా ఇట్లాంటి అనుమతులు ఇచ్చింది, ఇంతకుముందు ప్రభుత్వంలో మీరే ఇచ్చారు అలాంటి అనుమతులు. అలాంటి జీవో ఆర్టీల్ని మీరు విడుదల చేశారు. నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, తీసి చూశాను నేను.
మీరు కేవలం ఒక ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి పనిగట్టుకుని మీరు పెట్టుబడి పెట్టినా మీరు సహకారాన్ని ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తులు పత్రికలు వార్తలు రాయగలరు గనక రాసేసి జనాన్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తే మరి వాస్తవాలను తెలియజేయడానికి ప్రభుత్వాలు ఏదో ఒక ప్రయత్నం చేస్తాయి కదా. ఉన్న చట్టాల్లో వాస్తవం ఏంటో తెలియజేయడానికి అలాంటి వ్రాతలు రాసినటువంటి వారిని కోర్టుల ముందు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టమా? ఈ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏవైనా జీవుల నిర్ణయాల ఒక్క ఇన్సిడెంట్ ను మీరు చూపించగలరా? లేదు, మీరు చూపించలేదు. అంచేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని పత్రికా స్వేచ్ఛ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఉంది గనకనే ఆయన మళ్ళీ గెలవగలిశారు. నీ పత్రికలు నాలుగు రాసినంత మాత్రాన అనేక వందలాది పత్రికలు వాస్తవాలను వెలుగులోకి తేవడం వల్లనే మన ఆయన ప్రభుత్వం పెద్ద విజయాన్ని సాధించగలిసింది. అంచేత ఏ పత్రిక పనిగట్టుకుని అవస్థవాల్ని ప్రజల్లో చొప్పించడానికి ప్రయత్నం చేస్తుందో ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టాలని ఈ రాజ్యాంగ పరిధిలోనే ఈ దేశంలో ఉండే చట్టాల పరిధిలోనే వారిని కోర్టుల ముందు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తామన్నది మీరు చెప్పిందే, మీకంటే ముందున్న ప్రభుత్వాలు చెప్పిందే, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలుండేవి. దానికి గాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా పత్రికా స్వేచ్ఛను అణచివేయడానికి, పీకనొక్కడానికి, గొంతు నొక్కడానికి చట్టాలను తేవడము, గవర్నమెంట్ ఆర్డర్లను విడుదల చేయడమో చేయలే. అది దీని సారాంశాన్ని మనం చేస్తున్నాం. మీరు కదా చాలా మంది వ్యక్తులు జీవితాల్లో ఆటాడుకున్నారు, లేని కథనాలని సృష్టించారు, అనేక మందిని పాతిపెట్టే పని చేయించినారు, సరదాగా ఆడుకున్నారు, మీకు సాగిందని. ఇలాంటి మాటలు చెప్పడానికి మీకు అర్హత లేదని మేము సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అసలు ఎన్ని విషయాల్లో మీ వైఫల్యాలని చెప్పడం? ఒకటా రెండా? పోలీస్ స్టేషన్లు మీరున్నప్పుడు ఎలా పనిచేసేవి? ఇది ఇతర రాజకీయ పార్టీ వాడు ఎవడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉండేదా? వచ్చిన పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఏమడిగేవాడు? మీరు ఏ పార్టీకి చెందినటువంటి వాడు అడిగేవాడు? ఇతర రాజకీయ పార్టీలకు సంబంధం ఉందంటే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసే సందర్భాలు ఉండేవి కాదు. చివరికి మీ ఎమ్మెల్యే గారు ఒక తహసీల్దార్ని, మండల్ మెజిస్ట్రేట్ ని స్త్రీ అని చూడకుండా కొడితే ఆమె వచ్చి స్వయంగా కంప్లైంట్ చేస్తే పిలిచి మందలించేటువంటి కార్యక్రమం కూడా చేయలేకపోయినాడు. రాష్ట్రంలో మీరేమో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. నిన్న కాదు, మొన్న నెల్లూరులో ఒక కంప్లైంట్ ఒక ఎంపీడీ ఓయిస్తే, కొట్టడం కాదు దుర్భాషలు ఆడారని మాటిస్తే, చట్టం ఎలా ఉంటే చట్టం అలా పనిచేసుకుపోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం చూశారు. ఇది మీ పరిపాలనతో కంపేర్ చేస్తే ఎలా ఉన్నదో మీకు అర్థమైందా? మీకు ఆ ధైర్యం ఉందా? అలాంటివి చేయగలరా? చేయలేరు. మీరు నిన్నగాక మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక మంది నిరుద్యోగులైనటువంటి యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కు వెళ్ళినప్పుడు తదుపరి టెస్ట్ అయినటువంటి ఓరల్ టెస్ట్ లో మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి, ఈ స్కోప్ లేకుండా ఉండాలి అని అంటే అది ఆమోదించి ఇక ముందు చేపట్టినటువంటి ఈ రాష్ట్రంలో రిక్రూట్మెంట్స్ అన్ని ఇక ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు అనేటువంటి నిజాయితీ కలిగినటువంటి నిర్ణయం ఉందే మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుని గాని, ఈ ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి గాని నిజాయితీ గాని మీకు కనిపించడం లేదా? చెప్పండి, ఏ అంశంలో మీరు గొప్ప నిర్ణయం తీసుకున్నారని 5 సంవత్సరాల్లో మీరు చెప్పగలరు? ఒక్కటి, ఒక్క విషయాన్ని చెప్పగలరా? రాజ్యసభకు ఎంతమందిని పంపించారు 15 సంవత్సరాలు మీరు అపోజిషన్ ఉన్నంత కాలం? ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ వాడిని, ఒక్క బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని, ఒక మైనారిటీ వాడిని మీరు ఎప్పుడైనా పంపించగలిసారా? లేదే. ధనం ఎవరు మూట్లిస్తే వారిని ప్రతినిధులుగా పంపించారు.
మీరు ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ సమాజంలో ఉండేటువంటి వ్యత్యాసాలు మీలాంటి వలన పూర్తయ్యా? నమ్మకం కలుగుతుందా వ్యవస్థల మీద? అందుకే మీ 5 సంవత్సరాల పరిపాలనలో చాలా మంది పౌరులు, నేను ఏదో రాజకీయాలకు వస్తూ మాట్లాడడం కాదు, అయ్యో మన పక్క రాష్ట్రాలైనటువంటి ఒరిస్సాలో ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉన్నాడే, నిజాయితీ గల పరిపాలన సాగుతుంది, ఇంకో పక్కన ఉన్న కేరళ లాంటి రాష్ట్రంలో ఒక నిజాయితీపరుడు, డిఫరెంట్ పార్టీలు ఇవి, ఒక నిజాయితీపరుడైనటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎంత సింపుల్ గా అక్కడ నడుస్తుంది. అలాగే కమ్యూనిస్టులు అయినటువంటి ఇతర ప్రాంతాల్లో మాణిక్రావు, పక్కనున్నటువంటి పశ్చిమ బెంగాల్ నుండి ముఖ్యమంత్రి కూడా ఎంత నిజాయితీగా, అలాగే బీహార్ లో ఉండేటువంటి నితీష్ కుమార్ వేరే పార్టీ వాడు కావచ్చు, చివరికి కాంగ్రెస్ పార్టీ వాడైనటువంటి పంజాబ్ ముఖ్యమంత్రి, అలాంటి నిజాయితీ పరులు మన రాష్ట్రానికి దొరకరా? అలాంటి పాలన ఇక్కడ అందించలేరా? నిష్పాక్షికంగా అవినీతి లేనటువంటిది, ధనం నాశించకుండా క్లీన్ గా ఉండేటువంటి రాష్ట్రం పరిపాలన మనది ఇప్పటికీ రాదా అని నిరుత్సాహపడినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక ఆశా కిరణం అని మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా మంది అంగీకరించకపోవచ్చు, చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు, ఇంకా అవగాహన కానటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన తీరుని ఆ డెసిషన్స్ ని ఇంకా కొన్ని మోటివ్స్ అట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ ఇది వాస్తవం అని ఈ సందర్భం మీకు మనవి చేస్తున్నాం. గడిచిన 4 నెలల కాలంలో ప్రభుత్వం ఈ పని వద్ద ఇంత లంచాన్ని పుచ్చుకుందని ఒక్క ఆరోపణ మీరు చేయగలరా? ఈ విధానంలో ఒక లోపభూయిష్టంగా ఉందని మీరు ఆరోపించగలరా? చేయలేరు. ఆ విషయాల్లో మీరు మాట్లాడరు, ఎందుకంటే మీరు పూర్తిగా అవినీతమైనటువంటి పాలనని రాష్ట్రానికి అందించి ఎస్టాబ్లిష్ అయిపోయింది మీది. కానీ ఈవేళ రాష్ట్రంలో ఉండేటువంటి కొద్ది మందే కావచ్చు, తర్వాత సంఖ్య పెరుగుతుంది, నిజాయితీ గలవైనటువంటి పాలనని స్థాపించగలిసినటువంటి వ్యక్తి వచ్చాడన్నటువంటిది నిజం. ఆ సంఖ్య ఇప్పుడు తక్కువ ఉంది, ఇంకా పెరుగుతుంది. నిజమనేది నిజము, నిజాయితీ నిజం, నిజాయితీ తాలూగా నిజం కొంత సమయం పడుతుంది, దాని ప్రయోజనం కూడా పౌరులకి చాలా సమయం పడుతుంది, కానీ అందరూ అంగీకరించే సమయం రాబోతుందని ఈ సందర్భం నేను మనవి చేస్తున్నాను. ఏ విషయంలో మీరు చూడండి, ఏ విషయంలో మీరు చూడండి, మీకు నీరు చెట్టు బిల్స్ ఆపేశారని గొప్ప బాధ కలిగిపోతుంది. మీకు ఎవరు చేశారు నీరు చెట్టు బిల్? ఎవరి చేత పనులు చేయించావు? టెండర్ పిలిపించావా నువ్వు? నీ టెండర్లు, నీ ఎన్నికలు, నీటి సంఘం ఎన్నికలు, నీ నువ్వు పెట్టిన ఎన్నికలు ఎంత అపహాస్యపరమైనవో చూసావు ఎప్పుడైనా? ఎన్నికలట అందరు కూర్చోవడం, చేతులు ఎత్తండి, ఎవరికి చేతులు ఎత్తినా నీ మనిషికి రాసి పట్టుకుపోవటం, అది నువ్వు నిర్వహించినటువంటి ఎన్నికలు. నీ టెండర్లు, ఎక్క టెండర్లు ఎవరి ప్రత్యర్థులకు ఎవరికి వెళ్ళకూడదు, అంత నీకు సంబంధించిన మనుషులకి ఇష్టానుసారం దాని రేట్లు పెంచి ఆ డబ్బు డ్రా చేసే పని, అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపితే నీకు చాలా ఆవేదనగా ఉంది. ప్రభుత్వ ధనాన్ని ఇష్టానుసారంగా దోపిడీ చేసే పని జరిగింది. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలకి రైతాంగం తీసుకుపోయారు, అకౌంట్ లో డబ్బు వేస్తే మీకు చాలా బాధ కలుగుతుంది. గడిచిన ఇన్ని సంవత్సరాలు వాళ్ళ రెక్కల కష్టాన్ని రక్తాన్ని చెమటగా చిందించి మనకు పండించి పంటలు ఇస్తున్నటువంటి రైతులు అప్పులు పాలై మెడకు ఉరితేర తగిలించుకుని చనిపోతుంటే వారికి ఇంత సాయం చేస్తే అది జగన్మోహన్ రెడ్డి దుబారా అని మీలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఇలాంటి రైతులు తలగా వాళ్ళ గుండె ఆవేదన, కళ్ళల్లో వచ్చిన కన్నీరు, వారి వెనకున్నటువంటి వారి బాధలు, ఆ కుటుంబంలో ఉండేటువంటి మనోవేదన మీలాంటి వాళ్ళ దృష్టికి రాదు, అది బాధగానే మీకు అనిపిస్తుంది. రైతు తను పండించినటువంటి పంటకి తను పెట్టుబడి పెట్టినటువంటి మొత్తం తీరా అమ్మితే రానటువంటి పరిస్థితులుంటే పెట్టుబడి సాయం ఇస్తే తప్ప అని అడుగుతున్నాను నేను. ఇది ప్రజల ట్యాక్స్ అంతా దుర్వినియోగం అయిపోతున్నట్ట, మనం తింటున్నటువంటి తిండి, ఆహారపు గింజలు, ఈ వస్తువులు, ఈ కూరగాయలు, ఇవన్నీ ఎవరి వద్ద నుంచి వస్తున్నాయి? మనం హాయిగా తినొచ్చు, మనం తినే తిండి గింజలు పండించినటువంటి రైతు కన్నీరు పెట్టే ఈ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలని మీరు అనుకుంటున్నారా? అలా కుదరదు. రోజులు మారే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భేదవాళ్ళకు కూడా అండగా నిలబడే ప్రభుత్వం వచ్చింది, భేదవాళ్ళ తరఫున మాట్లాడే గొంతులు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వచ్చింది. ఇది నిజాయితీ కలిగినటువంటి ప్రభుత్వం, ప్రతి విషయంలో నిజాయితీ మీకు కొట్టొచ్చినట్టు 5 సంవత్సరాలు కనిపిస్తుందని మీకు మనవి చేస్తుంది. చూస్తూ ఉండండి, మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా పెద్ద సంఖ్య తర్వాత అంగీకరిస్తారు ఈ పాలనని. తప్పనిసరిగా ప్రజలు
దీన్ని గౌరవిస్తారని నమ్ముతున్నా. అంతెందుకు మొన్నే ఉద్యోగాలు కల్పన జరిగింది. సెక్రటేరియట్ అనేటువంటి ఉద్యోగాలు జిల్లా స్థాయి యూనిట్ చేసినటువంటి ఎంపిక అది ఎంత పారదర్శకంగా చేసిందో. మీరు ఏ గ్రామంలో మీ పార్టీలను సమర్థి 2 లక్షల ఉద్యోగాలు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.